డిసెంబర్ నెలలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం మిథున రాశి గురించి తెలుసుకుందామండి. ఇంతకాలం మనం మిథున రాశి వారికి ఏం బాగలేదు ఏం బాగలేదు అనుకునేవాళ్ళం, కానీ గురుబలం బాగుందండి. అఫ్కోర్స్ శని అష్టమంలో ఉన్నప్పటికీ కూడా మీ రాశి వాళ్ళకి గురుబలం పర్ఫెక్ట్. ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి కుంభంలో ఉన్న గురుడు ఉండడం వలన, గురు దృష్టి మీ రాశి ఉండడం వలన ప్రశాంతంగా హాయిగా హ్యాపీగా ప్రతి పని తెలివిగా సక్సెస్ఫుల్గా చేసేస్తారు. మీరు అంత పవర్ఫుల్ ఉంది. కాకపోతే ఏంటంటే మీకు ద్వితీయ స్థానాన్ని శని చూడడం వలన శుక్రుడు కూడా చూస్తాడు. అత్యంత యోగకారకుడు శుక్రుడు. శుక్రుడు 10వ తరగతి చూస్తాడు. మంచి హౌస్లో ఉన్నాడు. మకర రాశిలో ఫ్రెండ్స్ రాశి అనమాట. మకర రాశి మిత్రక్షేత్రం మిత్రుడితో కలిసి ఉన్నాడు. కాబట్టి శని ద్వితీయ భావాన్ని చూసినా లేట్ చేసినా సరే మీ సంపదలు మీకు ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు. అంటే మీకు రావాల్సిన ధనం మీ చేతికి వచ్చి తీరుతుంది. అంతేకాదండి, సింగర్స్కి కొరియోగ్రాఫర్స్కి మంచి మంచి అవకాశాలు వస్తాయి. మీ కంఠధ్వని చాలా బాగుంటుంది కాబట్టి మీరు మాట వినాలనే తత్వం అందరికీ ఉంటుంది. ఇంకా మనం తృతీయ భావం కొంత మూడో భావం గురుడు దృష్టి ఉంది. గురుదృష్టి వలన ఏమవుతుందంటే, గురుదృష్టి వలన మీ తమ్ముళ్ళు బాగుంటారండి. తర్వాత మీరు వాళ్ళని ఫైనాన్షియల్గా మీరు సపోర్ట్ చేస్తుంటారు. వాళ్ళ విద్యా అభివృద్ధి కోసం కానీ లేకపోతే అనేక రకాలుగా వాళ్ళ జీవితంలో అభివృద్ధిగా చెందాలని మీరు మీ తమ్ముళ్ళకి మీ చెల్లెళ్ళకి వాళ్ళు డెవలప్ చేస్తారు. ఫైనాన్షియల్గా కానీ మాట పరంగా కానీ మీరు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అది నిజం. మిథున రాశి వాళ్ళు అంత తెలివైన వాళ్ళు. అంతేకాదండి, మిథున రాశి గురు చూడడం వలన మీ రాశ్యాధిపతి కూడా ఆరో భావంలో అంటే ఉండడం వలన అద్భుతం అండి. మంచిగా చేస్తారు. మంచి చేయడానికి అవకాశం ఎక్కువ. అంటే దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. మీ స్ట్రాటజీ బాగుంటుంది. అలాగే మీ ధైర్యం శౌర్యం ఎక్కువ. నేనున్నాననే ధైర్యం భరోసా ఎదుటి వాళ్ళకి ఇచ్చి తీరుతారు. భుజం తడతారు. నేనున్నాను ధైర్యంగా ముందుకెళ్ళు అని ప్రతి వాళ్ళకి కూడా మీరు చెప్తారు. అందులో సందేహమే లేదు. మీ రాశ్యాధిపతి బుధుడు సప్తమ స్థానంలో ఉన్నాడు. అలాగే అష్టమ స్థానంలోకి అంటే 8వ స్థానంలోకి వెళ్తున్నాడు. అంటే శనితో కలిసినటువంటి బుధుడు 30వ తరగతిలో వెళ్తాడు. కాదు, సప్తమ స్థానంలో ఉన్నాడు బుధుడు. కేంద్రాధిపత్యంలో తప్పండి. అంటే ఎవరెవరు ఉన్నారు, బుధుడితో కలిసి రవి. రవి 16వ తరగతి నుంచి వస్తాడు. బుధుడేమో 10వ తరగతి నుంచి వస్తాడు. అంటే ఒక విధంగా ఒక ముక్కలో చెప్పాలంటే రవి బుధుడు కాంబినేషన్ సప్తమ భావంలో తప్పు. అంటే కేంద్రాధిపత్యం వచ్చి మళ్ళీ కేంద్రంలో ఉండడం వలన కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాడు. ఏ విధంగా ఇబ్బంది కలిగిస్తాడు, వ్యాపార అభివృద్ధిలో కలగకుండా చేస్తాడు. అంటే కొత్త వ్యాపారాలు చేసే వాళ్ళకి నష్టం రావడము, వ్యాపార అభివృద్ధికి తక్కువ ఉండడము చేయడం జరుగుతుంది. తర్వాత మీ కొత్త వివాహ శుభకార్యాలు చేస్తారు కదా, వాటిలో ఒకటి సక్సెస్ చేస్తారు కానీ కొద్దిగా స్లోగా ఉంటుంది. వివాహ శుభకార్యాలు కొంతమందికి కుదరడం తక్కువ. కుదిరిన వాళ్ళకి వివాహ శుభకార్యాలు చేస్తాడు. అందులో తప్పేలేదు, దోషమే లేదు. శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి, శుక్రుడు 10వ తరగతి నుంచి మకర రాశిలో వెళ్తున్నాడు కాబట్టి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ఇంకా పంచమభావం వద్దాం. పంచమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు 10వ తారీఖు నుంచి కూడా అష్టమంలోకి వెళ్ళిపోతున్నాడు. అష్టమంలో శుక్రుడు అంత అద్భుతమైన యోగకారకుడు మాత్రం కాదు. శని శుక్రుడు కాంబినేషన్ అష్టమంలో తప్పు, మంచి చేయరు. అంటే ఏంటి, పంచమ స్థానంలో ఆడపిల్లలు పుట్టినా వాళ్ళకి అభివృద్ధి కలగడం తక్కువ. మీకు ఆల్రెడీ సంతాన యోగంలో ఉన్న వాళ్ళకి, ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రం వాళ్ళ వల్ల కొద్దిగా ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. అంతే తప్ప భయంకరమైన ఇబ్బంది ఏం కలదు. వాళ్ళ వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు. సో ఆడపిల్లలు ఉన్నవాళ్ళు, సో సంతాన యోగం కూడా తక్కువగా ఉంటుంది. ఇంకా ఆరో భావం కొద్దామండి. ఆరో భావంలో రవి కుజకేతువులు అత్యంత అద్భుతము. ఐఏఎస్ ఐపీఎస్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఎవరైనా రాస్తే మాత్రం సక్సెస్ అయి తీరుతారు. గుర్తుపెట్టుకోండి, కష్టపడాలి. కష్టపడింది ఏది రాదు, నిరంతరము కష్టపడమే ఒకటే మార్గం. ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ బ్యాంకింగ్ రంగంలో కానీ ఏ విధమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా ఏ విధమైనటువంటి ఇంటర్వ్యూస్కి వెళ్ళినా సరే సక్సెస్. రవి కుజ కేతువులు ఖచ్చితంగా సక్సెస్ చేసి తీరుతారు. ఇంకా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, కొత్త కొత్త ఎలక్షన్స్ కానీ లేకపోతే ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి అద్భుతమైన పదవులు వస్తాయండి. గుర్తింపు ఉంటుంది, వాళ్ళ మాటకి విలువ ఉంటుంది. ఆరో భావంలో అంత పవర్ ఉంటుంది. ఎందుకంటే కుజుడు రవి కాంబినేషన్ కదా, ఆరో భావం అద్భుతం. అంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతము, ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్, ఉన్నతమైన పదవులు ఆరో భావంలో రవి కుజులు ఇచ్చి తీరతారంతే వస్తాయి. మీరు చెప్తారుగా. తర్వాత ఆరో భావంలో ఉండ రవి కాంబినేషన్ ఇంకొకటి ఏంటి అంటే, ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే, పాస్పోర్ట్ రంగంలో ఉన్నాడు. పాస్పోర్ట్ అంటే విదేశాలు వెళ్ళే వాళ్ళకి పాస్పోర్ట్ వస్తుంది కదా, స్టాంపింగ్, వీసా స్టాంపింగ్ అనేక రకాలుగా ఉంటుంది కదా వాళ్ళందరికీ, H1B వీసా, ఇవన్నీ కూడా మిథున రాశి వాళ్ళకి
తలవం తలంపుగానే వచ్చేసి తీరుతాయండి. అంటే వాళ్ళు కష్టపడవలసిన అవసరం లేదు, ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతారు. ఇంక సప్తమ భావంలోకి వద్దాం. సప్తమ భావంలో బుధుడు రవి ఉండడం వలన బుధుడు కూడా 10వ తారీఖు నుంచి రవి 16వ తారీఖు నుంచి రావడం వలన దానివల్ల ఏమవుతుందంటే అద్భుతమైన యోగం మాత్రం కాదు, ఎందుకంటే పెళ్ళిళ్ళు అయ్యే వాళ్ళకి కొంచెం లేట్గా పెళ్ళిళ్ళు అవడం ఇందాక చెప్పినట్టుగానే కొద్దిగా ఇబ్బందికరంగా ఉండడానికి అవకాశం ఉంది. ఇంకా అష్టంభావం వద్దాం. అష్టంభావంలో గురుడు పైకి వచ్చినప్పటికీ కూడా మీ అత్యంత యోగకారకుడు శుక్రుడు ఉన్నాడు కదా, ఆయన ఏం చేస్తాడు, అష్టమంలో గెలిపాడు, శనితో కలిసి ఉన్నాడు కాబట్టి శని శుక్రుల కాంబినేషన్ అష్టమంలో తప్పు. అంటే ఏంటి అంటే సంపద విషయంలో కానీ మీ పిల్లల విషయంలో కానీ కొద్దిగా ఇబ్బంది పడతారు, అలాగే మీరు రావాల్సిన సంపద లేట్ అవుతుంది. సో వీటన్నింటినీ ఓవర్కమ్ చేయాలంటే మనం ఏం చేయాలి, రెమెడీస్ ఏమున్నాయి అంటే నిరంతరము అమ్మవారి పూజలు చేసుకుంటూ ఉండాలండి. నిరంతరం అంటే మనకు కుదరకపోవచ్చు, కనకదుర్గ అమ్మవారు మీకు ఏ అమ్మవారు ఇష్టం అంటే ఆ అమ్మవారు కనకదుర్గ అమ్మవారు కానీ బ్రహ్మరామ అమ్మవారు కానీ మీ గ్రామదేవత ఎవరైనా సరే శుక్రవారం శుక్రవారం మంగళవారం మంగళవారం అమ్మవారికి పూజ చేసుకోవడం వల్ల అష్టమ శుక్ర దోషం పోతుంది, చాలామంది తగ్గిపోతుంది, మంచి జరుగుతుంది. ఇంకొకటి ఇంకా అష్టమశని కూడా ఉన్నాడు కదా మీకు ఆల్రెడీ, ఇంకా ఒకసారి నెక్స్ట్ ఇయర్ వరకు ఉంటాడు. ఈ అష్టమశని దోషం మీకు కూడా పోవాలి కదా, ఏం చేయాలి, దాని రెమెడీ ఏంటి అంటే ఆంజనేయ స్వామి అండి. మనం గుళ్ళకి వెళ్తాం, శనీశ్వరుడు ఉంటాడు, శనీశ్వరుడు చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తాం, దీపం వెలిగిస్తాం, వీరుంటే మనం బ్రాహ్మణ చేత పూజ కూడా చేయించుకోవడం దక్షిణ ఇస్తాం. తర్వాత ఆంజనేయ స్వామి గుళ్ళో 11 ప్రదక్షిణాలు మీకు ఎన్ని వారాలు వీరుంటే అన్ని వారాలు శనివారం పూట చేస్తే శని దోషం ఖచ్చితంగా తగ్గుతుంది, దోష నివారణ అవుతుంది. ఆంజనేయ స్వామికి సింధూరం రాయించడం, అలాగే తమలపాకులతో పూజ చేయించడం, అలాగే సింధూరం గారెల దండ వడమాల మనకి ఎప్పుడు వీలుంటే అప్పుడు చేయించడం వలన ఈ శనిదోషము శుక్రుడు వలన దోషము ఖచ్చితంగా అరిస్తాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే శివాభిషేకం అండి, శివాభిషేకం చేయించడం మాత్రం మర్చిపోకూడదు. ఈ దోషాలన్నీ కూడా ఖచ్చితంగా శివాభిషేకం వలన ఖచ్చితంగా తీరిపోతాయి, దూరం అవుతాయి. ఎందుకంటే అన్ని గ్రహాలు శివుడి యొక్క కంట్రోల్లోనే ఉంటాయి, శివుడి ఆగ్రహం లేనిదే ఎవ్వరు ఏమి చేయలేరు కాబట్టి మీరు శివాభిషేకం చేయించుకోవాల్సిందే. అంటే ఇవి చేయించుకున్న తర్వాత శివాభిషేకాలు. ఇంకా 9వ భావంకి వద్దామండి. 9వ భావంలో గురుడు ఉండడం విశేషమైన యోగం. సప్తమాధిపతి 9వ భావంలో అంటే మీ భార్య భర్తలు అద్భుతంగా రాణిస్తారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు అద్భుతంగా రాణిస్తారు. అంటే పెళ్లి సంబంధాలు కుదిరిన వాళ్ళకి అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉందంటే మంచి మంచి సంబంధాలు రావడము, ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉండడము, విద్యలో అధికంగా ఉండము, వ్యాపారాల్లో అధికంగా ఉండడము, ఏదో జరుగుతుందండి. అంత సప్తమాధిపతి కదా అద్భుతంగా రాణిస్తాడు. అంటే వివాహాది శుభకార్యాలు త్వరగా చేసేస్తారు, కుదురుతాయి, వాటంతటి అవే దగ్గరకు వస్తాయి, కుదిరిపోతాయి. వివాహాది శుభకార్యాలు ఖచ్చితంగా చేస్తారు. సప్తమ భావం బాగుండనప్పటికీ సప్తమాధిపతి బాగా మీకు బ్రహ్మాండంగా ఉన్నాడు కదా, నవభావంలో ఉన్నాడు, ఖచ్చితంగా 9వ భావం వృద్ధి చేసి తీరుతాడు. అంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం మీరు చాలామంది విదేశాలు వెళ్తారు, అక్కడ పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి, విద్య వస్తుంది, ప్రొఫెసర్స్ టీచర్స్ లెక్చరర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, టీచర్స్ వాళ్ళందరూ కూడా మంచిగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందండి. వాళ్ళ వాయిస్ వాళ్ళ యొక్క మాట వాళ్ళ యొక్క గౌరవం అన్నీ పెరిగి తీరుతాయి, వాళ్ళ యొక్క సంపాదన కూడా పెరుగుతుంది, అద్భుతంగా ఉంటుంది. అంటే ఎందుకంటే గురుడు ఇంతకుముందు ఇవ్వాల ఇప్పుడు ఇచ్చి తీరతాడంటున్నాను, భాగ్యస్థానంలోకి వచ్చాడు కదా ఇచ్చి తీరతాడు, మీకు మంచివాడు కాకపోయినా సరే ఇస్తాడు. ఫస్ట్ పాయింట్. ఇక వ్యాపారంలోకి వెళ్దాం. వ్యాపారంలో ఎవరు, సినిమా ఫీల్డ్ వాళ్ళు, టీవీ రంగంలో ఉన్న వాళ్ళు టీవీగా ఉంటారు, అద్భుతంగా రాణిస్తారు, ఎందుకంటే వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకు కూడా డెవలప్మెంట్స్ ఉంటాయండి, వాళ్ళకి వ్యాపార వృద్ధి ఫైనాన్షియల్ బెనిఫిట్ ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇంతకుముందు లేదు ఇప్పుడు గురుడు ఇచ్చి తీరతాడు, ఇంతకుముందు లేదంటే డెవలప్మెంట్స్ తక్కువ ఇప్పుడు గురుడు ఎక్కువగా ఇచ్చి తీరతాడు. తండ్రి గారి యొక్క ఆస్తిపాస్తులు బ్రహ్మాండంగా పెంచి తీరతాడు, తండ్రి గారి యొక్క ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది, స్పోర్ట్స్ రంగంలో అభివృద్ధి కలుగుతుంది, ఇన్ని రకాలుగా అభివృద్ధి కలుగుతుందండి. స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెడతారు, చాలా పెట్టుబడి పెడతారు, వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. ఇంకా వ్యాపార అభివృద్ధి ఎవరు, సినిమా రంగంలో ఉన్న వాళ్ళు, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కాకుండా తర్వాత ఆయిల్ గ్యాస్ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరూ వ్యాపార అభివృద్ధి ఉంటుంది కదా. తర్వాత కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, అనేక రంగంగా ఫార్మస్యూటికల్స్ రంగంలో ఉన్న వాళ్ళకి అనేక రకాల వ్యాపారాలు ఏమి మంచిపోయినా మీకు తెలుసు వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా కలిగి తీరుతుంది. గురుడు సపోర్ట్ చేసి తీరతాడు. ఇంతకుముందు గురు బలం లేదు, నీచలో ఉన్న గురుడు ఇప్పుడు బలం కలిగింది కాబట్టి అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి సక్సెస్. ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలామంది రాస్తున్నారండి, వాళ్ళకు కూడా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, వాళ్ళకు కూడా సక్సెస్ అయి తీరుతారు. మీరు కష్టపడి చదవండి, ఇంటర్వ్యూస్ని
కాన్ఫిడెన్స్గా ఎదుర్కోండి, సక్సెస్ అయి తీరుతారు. అనేక రకాలుగానండి, భాగ్యస్థానం ఉండే లక్ష్మీస్థానం కదా, అద్భుతంగా ఉంటుంది. ఇంకా దశమస్థానం కొద్దాం. దశమస్థానంలో అద్భుతమైన యోగకారు కూడా అండి, గురుడు నైన్త్ భవన్లో ఉండడం వలన ఏమవుతుంది, మంచి పేరు ఉంటుంది. అంటే మీరు చేసేటువంటి ఉద్యోగాల్లో మంచి పేరు వస్తుంది. మీ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా మంచి పేరు వస్తుంది మీకు కూడా. ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతారు, మంచి పేరు ఉంటుంది. అలాగా అంటే మంచి పేరు రావడానికి ఎక్కువ నైన్త్ భావం, టెన్త్ హౌస్లో నైన్త్ భావం ఉండడమే. ఇప్పుడు మనం 11వ భావానికి వద్దామండి. మిథున రాశి వాళ్ళకి 11వ భావాధిపతి అంటే కుజుడు 6వ భావంలో, అంటే అష్ట 6వ భావంలో ఉండడం వల్ల సక్సెస్ ఉంటుంది. మంచి చేస్తారు తప్ప చెడు చేయడు. తర్వాత ఏంటంటే మీకు రావాల్సినటువంటి కొద్ది గొప్ప ధనం వచ్చి తీరుతుంది. మీకంటే పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా అద్భుతంగా ఉంటుందండి. మీకు ఏంటంటే ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలని తపన, తత్వం ఎక్కువ, జాలి దయ గుణం ఎక్కువ, వస్త్ర ప్రీతి ఎక్కువ, అన్ని రంగాల్లోనూ మీరు సక్సెస్ఫుల్గా ఉంటారు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు ఎవరయ్యా అంటే అమ్మవారు అండి. మీరు ఏ అమ్మవారిని పూజించండి, కనకదుర్గమ్మ అమ్మవారు అవచ్చు, భ్రమరామ అమ్మవారు, శ్రీశైలం అమ్మవారు అవ్వచ్చు, శ్రీశైలంలో శివాభిషేకం, తర్వాత ఏమో కళ్యాణం చేసుకుంటే అభివృద్ధికరంగా ఉంటుంది, సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకోవడం అద్భుతకరంగా ఉంటుంది, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అద్భుతంగా ఉంటాయండి. మీ మిథున రాశి వాళ్ళకి అమ్మవారి పూజలు, శివాభిషేకాలు చేయించడం ఒకటి. తర్వాత ఇందాక మీరు చెప్పాను కదా, అష్టమ భావంలో శని శుక్రులు, మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదు. ఇవన్నీ చేయించుకోవడం వలన ఈ నెల మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, కాలసర్ప దోషంలో రావుకేతుల మధ్యలో ఉండిపోయాయి మీ ప్లానెట్స్. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. కరోనా ప్రభావం బయట బాగుంది కాబట్టి మాస్కులు ధరించండి, వ్యాక్సిన్ వేసుకోండి. మన జాగ్రత్తలో మనం ఉందాము. అష్టమ భావం అద్భుతంగా లేదు కాబట్టి మీకు జాగ్రత్తలు చెప్పవలసి వస్తుంది తప్ప మిమ్మల్ని భయపెట్టడం మాత్రం కాదు. సో ఈ విధంగా మీరు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉంటారని, అన్ని రంగాల్లోనూ సక్సెస్ఫుల్గా ఉండాలని, అన్ని రంగాల్లోనూ ఉద్యోగం, వ్యాపార విషయాల్లో కూడా అద్భుతంగా ప్రగతి సాధించాలని, అద్భుతంగా ఉండాలని, సాక్షాత్ ఆ విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులు మీకు ఎప్పుడు నిరంతరం ఉండాలని, ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.